రాముడి బాణం నుంచి మా రాంబాబు స్కెచ్ను చిత్తపించుకోవడం ఎవ్వరి వల్ల కాదురా. నేను కావాలనుకుంది కాంట్రాక్ట్ అయినా ఏదైనా నాకెదగాలి. మంచివాడు మళ్ళీ మళ్ళీ చెప్తాడు, కానీ చెట్టవాడు ఒక్కసారి చెబుతాడు. తప్పు చేశావు, తప్పు చేశావురా. అన్నా, నిన్ను చంపినోని మీద ఒట్టు, ఆమె వదలను. ఆమె ఖాన్దాన్ మొత్తం ఖతం చేస్తా. అన్న లేని బాధ నాకెట్లుందో, కొడుకు లేని బాధ అని గెరగ చేస్తా. మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. అది కాదు నాన్న, నీకు తెలుసుగా మనకు శత్రువులు ఎక్కువని, అందుకే నిన్ను వైజాగ్ లో ఉంచి చదివించేది. సారీ నాన్న. రే, నీకేదన్నా జరిగితే నేను తట్టుకోలేనరా. సమయానికి అతను ఎవరో వచ్చి కాపాడాడు, లేకపోతే ఇంకోసారి అలా నాతో. నీ ప్రాణం కాపాడి నా ప్రాణం నిలబెట్టిన దేవుడు అతను. కనిపిస్తే కాళ్ళు మొక్కుదా. ఇంతక తనెవరో తెలియదు, నేను తెలుసుకుంటాను. అతడు ఎక్కడున్నా వెతికిస్తాను. రే సిద్ధిక్, అన్నా రాంబాబుకి ఫోన్ చేయి. సరే అన్నా. సారీ బాబాయ్. మీ నాన్నకి నా మీద కోపం కాదు బాబు, నీ మీద ప్రేమ. మన ఇద్దరిని కాపాడినతను ఎక్కడున్నా చల్లగా ఉండాలి. రే, ఇంకోసారి వీధిలో కనపడితే శాంతి లేచిపోతాయి. ఆడపిల్లలు ఇల్లు కనిపిస్తే చాలు. మళ్ళీ పిచ్చి పిచ్చి అసలు ఇస్తున్నా కనపడ్డారు. కష్టపడిన చాలు గాని ఈ కాపు ఏంటి నాన్న, ఇంకా పడుకోలేదా? ఆ, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావుగా, ఉద్యోగం తీసుకొస్తావని ఎదురు చూస్తున్నా. సారీ నాన్న. అంటే ఈసారి కూడా రాలేదు? ఎక్స్క్యూజ్ మీ. అసలు వెళ్తేనేగా వచ్చేది. వెళ్ళానే. అబద్ధం. సిన్సియర్ గా చెప్పానే. ఏంటి అబద్ధమా? మోహన్ గారు ఫోన్ చేశారా? ఎక్కడెక్కడ అత్రాత్ర దాకా తిరిగి వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పమాక. తెలిసేందుకు అడిగావు? బుద్ధి లేక. ఆ విషయం అమ్మ ఎప్పుడో చెప్పింది. మాటకు మాట సమాధానం చెప్పడం కాదు. మీరు కాస్త ఆగుతారా? అసలు ఇంతకీ ఏం జరిగింది నాన్న? ఇంటర్వ్యూకి వెళ్ళానమ్మా, కానీ అటెండ్ కాలేదు. ఎందుకంటే ఆ ఉద్యోగం మనకు అవసరం, కానీ ఇంకొక అతనికి జీవితం అమ్మా, అందుకే. త్యాగం చేశానంటావు? నా కొడుకు ఏం చేసినా అర్థం ఉంటుందండి. వాడు నా బంగారం. అబ్బో, కరిగించి కాసులు పేరు చేయించుకోవే. నాన్నకు కూడా రెండు ఉంగరాలు చేయించవే. నీకు బుద్ధి జ్ఞానం లేదు. బుద్ధి జ్ఞానం నేర్పితే రావు, నేర్చుకుంటే వస్తాయి. అవి నాకు ఎలాగో ఉన్నాయి. అయినా ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రం ఉద్యోగం, రింగ్ పెట్టుకున్నంత మాత్రం రాజయోగం రావు. దేనికైనా టైం రావాలి నాన్న. ఎరా, నీకు లైఫ్ లో ఉద్యోగం వస్తున్నట్టు చెప్పాగా, దేనికైనా టైం రావాలి. ఇప్పుడు నాకు నిద్ర టైం అయింది, వస్తా. ఒరేయ్, భోంచేసి పడుకోరా. ఆమ్లెట్ లేనే తిండేమో. ఇప్పుడే వస్తానే. అమ్మా, తన ఎత్తి మీద ఇవే ఆమ్లెట్ అవుతుంది. ఆమ్లెట్ వేస్తున్నట్టు ఆమ్లెట్. అసలు నేనంటే లెక్క ఉందా? నేనేం చేసిన వాడి గురించే కదా. మనం పడ్డ కష్టాలు వాడు పడకూడదనే కదా ఇదంతా చేసేది. అరే, వైజాగ్ షిప్ యార్డ్ లో జాబ్ అంటే మౌలు మాటల. నేను ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ పంపిస్తే వదిలేసి వస్తాడా? ఇదంతా నీ వల్ల కాదు చిచి, నువ్వు ఇచ్చిన అలసే ఇదంతా. చూసావేమే, నేను వాడి గురించి మాట్లాడుతుంటే ఏమి పట్నాడు పడుకున్నాడు. ఏమే చికెన్ ఉండేవా? నీకు కూడా పప్పుచారే పెట్టిందా?
బిడ్డ ఊర్ నుంచి వచ్చాడని వాడి కోసం 1/2 కిలో 2 కిలోలు చేసి పెట్టాల్సింది ఎరా పైసా సంపాదన లేదు కదా తిండిలా సహిస్తారా నీకు ఆ విషయం నాకు తెలుసు దీనికి తెలియదుగా అసలు నేను చేస్తే బాగుపడతారా ఆలోచించుకొని పొద్దునే చెప్పు గుడ్ నైట్ నా కొడుకునే చంపాలని రంకేశాడంటే వాడు చావుకి ఎదురొచ్చినట్టే ఎవడు వాడెవడై ఉంటాడురా బాబు భిక్షపత అనిపిస్తుంది తప్పు చేశావు వాణ్ణి కూడా ఏసేయాల్సింది దెబ్బతిన్న శత్రువు తోక తెగిన పాము లాంటి వాడు మన వేటు వాడి ఊహకు కూడా అందకూడదు నేనున్నాను కదా వాడు ఉండకూడదు బెళ్ళం పక్కలో ఉన్న నడి రోడ్డు మీదకు లాక్కొచ్చి నరికెయ్యాలి వాడి చావు ఎలా ఉండాలంటే మన శత్రువులు క్షణక్షణం భయంతో చచ్చిపోతూ బతకాలి చూడండి మనం ఆవేశపడి వేసే అడుగు శత్రువు ఆలోచనకి అవకాశం ఇస్తుంది టైం చూసి నేను చెప్తాను కదా